ఐదెకరాల భూమిని ఈరోజు మన రైతులు మీటింగ్ కోసం పంటను కూడా త్యాగం చేసి మనకి మీటింగ్ కి అవకాశం కల్పించిన బుర్ర వెంకటప్పారావు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు సత్తెనపల్లి పల్నాడు కొత్తగా వచ్చిన పల్నాడు జిల్లా బ్రహ్మనాయుడు పల్నాటి బ్రహ్మనాయుడు వీరత్వాన్ని ప్రదర్శించిన నేల శాపకూడు సిద్ధాంతాన్ని తెలియజెప్పిన నేల అలాంటి నేలకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన జనసేన కోసం వచ్చిన ఆడపడుచులకి మహిళలకి వీర మహిళలకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికులకి దారి పొడుగుతా అఖండ అభిమానం చూపిస్తూ పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మీటింగ్ ని ఇంత విజయవంతంగా అహర్నిశలు కష్టపడి మా గుంటూరు జిల్లా నాయకులు వెంకటేశ్వరరావు గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి జిల్లాలో ప్రతి నాయకులకి పేరు పేరున జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు. రైతు భరోసా యాత్ర వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా వాళ్ళకి నేను కదిలితేనే బాధ వాళ్ళకి వారాంతపు పాలిటీషియన్ అంటారు. అరే నేను వారానికి ఒక రోజు వస్తేనే మీరు ఇంత గోల చేస్తున్నారు, నేను రోజు ఉంటే మీరు ఏం గోల చేస్తారు? మీరు ఆ రోజులు ఉన్నాయి కానీ మీలాగా నాకు మా తాతలు సంపాదించిన డబ్బులు లేవు, లేదంటే అక్రమాలు దోపిడీలు చేసి సంపాదించిన డబ్బు లేదు, లేదా వేల కోట్ల విరాళాలు రావే నాకు. సో సొంత సంపాదనతో పార్టీని నడుపుతూ మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి తృణమో పణమో ఇస్తే పార్టీ నడుపుతా ఉన్నా గత 9 సంవత్సరాల నుంచి. దీంట్లో ఒక పార్టీని నడపడం చాలా కష్టం. పార్టీని నడపడం అంటే బాధ్యత తీసుకోవడం, కోట్లాది ప్రజల బాధ్యత తీసుకోవటం, యువత బాధ్యత తీసుకోవటం, వారి భవిష్యత్తుకి బాధ్యత తీసుకోవటం, ఆడపడుచుల భవిష్యత్తుకి బాధ్యత తీసుకోవటం. ఇవన్నీ ఎందుకని చెప్పి నేను ఇంట్లో కూర్చోవచ్చు, సినిమాలు చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు, పేరు సంపాదించుకోవచ్చు. అరే అన్నం పెట్టిన నేలకి ఏమి చేయకుండా వెళ్ళిపోతే అదేం బతుకు అనుకున్నాను. నా తండ్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి, ప్రజల డబ్బుల వల్ల మాకు ఈ కండ వచ్చింది, మా కృతజ్ఞత మేము చూపించుకోవటం. అలాగే పార్టీ పెడితే ఉంటావా ఉండవా అని చెప్పి రకరకాల విమర్శలు, నిలబడగలవా నిలబడలేవా అంటే నేనేం మాట్లాడను ఎక్కువ, నేనేంటో నేను చేసి చూపిస్తాను తప్ప ఎక్కువ మాట్లాడను. రైతు వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా రైతు అన్నం పెట్టే రైతు కన్నీరు పెడితే ఆ నేల సుభిక్షంగా ఉండదు. ముఖ్యంగా భూమి అంతా సాగు తీసుకొచ్చేది మనకు అన్నం పెట్టేది సొంత భూమి ఉన్న రైతులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం భూమిని సాగులో తెచ్చేది కౌలు రైతులే. అలాంటి కౌలు రైతులకి కష్టాలు వచ్చి అప్పులు పాలై ఇబ్బందికి గురవుతా ఉంటే నా దృష్టికి 10 మంది చనిపోయారు, 2 మంది చనిపోయారని లెక్కలు తీసే కొద్దీ
ఆంధ్రప్రదేశ్ లో 3000 పైచిలకు కౌలు రైతులు చనిపోయారు, మనకు అన్నం పెట్టే రైతు చనిపోయాడు. ఒక్కొక్కరి కష్టాలు చెప్పుకోలేని. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఇదే పల్నాడు సత్తెనపల్లి నియోజకవర్గంలో అనుకుంటా అప్పులు తీసుకొని సొంత భూమిలో సాగు చేస్తా ఉంటే అప్పు తీర్చలేదని చెప్పి ట్రాక్టర్ తోటి అప్పిచ్చిన ఆ వడ్డీ వ్యాపారి వైసీపీ నాయకుడు భార్యాభర్తల మీద ట్రాక్టర్ పంపించేస్తే భార్య చనిపోయింది. ఆ విషయం మీకు గుర్తే ఉన్నాను. ఇలాంటి కష్టాలు, కనికరం లేదు ఎవరికి. ప్రయాణానికి నా భుజం మీరు ఇవ్వగలిగితే నా సొంత డబ్బే. ఇంత నేను అటాచ్మెంట్ లేకుండా నేను ఇవ్వగలను. అలాంటిది మీరు ప్రభుత్వ ఖజానా కనుక మా చేతుల్లో పెడితే సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి అన్నపెంటే రైతుని సరిగ్గా చూసుకోలేని పక్షంలో రైతు కన్నీరు పెడితే ఇప్పుడు మాట్లాడినా కానీ కొన్ని వైసీపీ గాడిదలు బయటకు వచ్చేస్తాయి. నేను మాట్లాడగానే వైసీపీ గాడిదలు వచ్చేస్తాయి బయటికి. క్షమించాలి, నన్ను తిట్టే వైసీపీ గాడిదలు బాధపడచ్చు, కానీ ఇది ప్రజాస్వామ్యమా? ఇదేనా రాజ్యాంగబద్ధమైన మాట్లాడారు? మీరు నిజంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడి సంస్కారవంతంగా మాట్లాడితే నా అంత సంస్కారవంతుని మీకు కనిపించడం. మీరు ఎగవేషాలు వేసి నోటికొచ్చింది మాట్లాడితే మేము కూడా మన నోరు ఇప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా పద్ధతిగా మాట్లాడాం. ఒక్కొక్కళ్ళు అవ్వాకులు చెవాకులు పేలుతూ ఉంటారు. అరే ఇంతమందికి మేము నిలబడ్డాం, మీరు చేయండి ఆ పని. ఇంతమంది రైతులకు ఇప్పటికి కోట్లాది రూపాయలు ఇచ్చాం, మీరు చేయండి ఆ పని. మా సంతోషం, నాకేం సరదా కాదు. నా కష్టార్జితం ఇవ్వడానికి, మా మద్దతుదారులకు కష్టార్జితం ఇవ్వడానికి ఇంత ప్రేమతో ఇచ్చారు. ఇప్పుడు నా పని మీరు చేయండి. కనీసం ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వాళ్ళకి ఇప్పించండి. కులాలది మారాలి అంటే ఎవరైతే వ్యతిరేక ఓటు ఉందో ఆ ఓటుని చీలనివ్వకుండా ఒక పక్షాన తీసుకొచ్చి వీళ్ళతో పోరాటం చేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురాకపోతే మటుకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిజంగా అగమ్య గోచరమైపోతే, అంధకారంలోకి వెళ్ళిపోతుంది. నిజంగా చాలా బాధ్యతతో నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను ఏమాత్రం తప్పు చేస్తే నేను ఎక్కడ బయటికి పారిపోయేవాడిని కాదు, విదేశాలకు పారిపోయే వ్యక్తిని కాదు, ఇక్కడే ఉండేవాడిని. మంగళగిరి నా ఆఫీసులో ఉంటాను. ఆ రోజున ఈ మాట అన్నాను, ఇవి చేస్తుంది ఏంటి అని చెప్పి మీరు నన్ను ఒక మాట అడగండి. నేను మీకు చెప్తాను కదా, నేను మాటలు మీరు నేను తప్పు చేస్తే నా చొక్కా పట్టుకునే హక్కు మీకు ఇస్తున్నాను. నేను తప్పు చేస్తే నేను మాట ఇస్తున్నాను మీకు. అధికారం చూసిన కులాల మీద నాకు ఇబ్బంది లేదు, వ్యతిరేకత లేదు, వాళ్ళని నేను గౌరవిస్తాను. అధికారం చూడని కులాలని అధికార పీట వెక్కించడమే జనసేన లక్ష్యం. ఉన్నత వర్గాల్లో పేదరికం ఉంది. ఆ పేదలకి ఈబీసీ రిజర్వేషన్ సరిగ్గా ఉండాలి. ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్కి నిజంగా అండగా ఉండాలి. ఉద్యోగ అవకాశాలు కావాలి. ఇంత పల్నాడులో పరిశ్రమలు రావాలి. బెదిరించే రాజకీయ నాయకులు కాదు, బెదిరించే నాయకులు కనుకుంటే ఎదిరించే యువత ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు భయపడితే ఎట్లాగా? అరే కణకణలాడే నిప్పు కణాల్లో ఉన్నారు, మీరు భయపడితే ఎట్లా? మీరు ఆలోచిస్తే ఎట్లా? మీరందరూ విడిపోయి ఉన్నారు, మీకు జనసేన ఉంది. నేను మిమ్మల్ని రెచ్చగొట్టను. నేను పిలిపించిన రోజున రోడ్డు మీద చెయ్యి కూడా ఎత్తమని చెప్పను. మీరు చేతులు కట్టుకొని నడుస్తూ ముందుకు వెళ్తా ఉండండి. ఎవరు అడ్డం వస్తారో చూస్తాం. నేను కోరుకుంటుందల్లా ముఖ్యంగా యువతకి కొత్త నాయకత్వం మీలోంచి రావాలి, కొత్త యువ నాయకత్వం రావాలి. వచ్చే తరం కోసం నేను తపన పడుతున్నా. వైసీపీ నాయకులు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తున్నారు, నేను వచ్చే 2 తరాల కోసం ఆలోచిస్తున్నా. అది నా ఆలోచన విధానం. నేను ఎందుకు ఈ రోజునంటే నేను చాలాసార్లు 2014లో కూడా టీడీపీని బీజేపీకి ఓటు చేస్తే చాలా చోట్ల వాళ్ళకి వేయలేదు. కానీ నన్ను వచ్చానా నువ్వు చెప్పావు ఓటేశావు అని వాళ్ళకి తెలియదు. ఓటు వేయలేదని తెలిసిన వాళ్ళు కూడా నన్ను అడిగితే నేను ఒకటే చెప్పా, వాళ్ళు ఓటు వేయలేదని తెలుసు. కానీ నేను బాధ్యత తీసుకున్నా. నేను మద్దతు పలికినా
తెలుగుదేశం పార్టీతోటి నేను గొడవ పెట్టుకున్నవాడిని. నాకేముండదు, నాకు ఎవరి మీద ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు. నాకు కావాల్సిందల్లా రిజల్ట్ కావాలి. నాకు ఇది అడిగా ఇది చేయండి, ఇది చేయలేకపోతే నేను అడిగిన నా ప్రజల తరపున అడిగాను, మా యువత తరపు అడిగాను, మా మహిళల తరపున అడిగాను, మా ఆడపడుచుల తరపున అడిగాను, మా పెద్దల తరపున అడిగాను, మా రైతుల తరపున అడిగాను. అది నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను విభేదిస్తాను. రేపు పొద్దున భవిష్యత్తులో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న మాట మీద ఉన్నాను, అదే మాట మీద ఉన్నా. ఎవరైనా సరే నాతో సహా మీరు నేను పని చేయనప్పుడు మీరు నన్ను నిలదీయండి. నేను మీకు ప్రతిదీ శ్వేతపత్రం ఇస్తాను. ప్రభుత్వంలో ఏం జరుగుతున్నాయి, ఎంత డబ్బు ఉంది, ఏ డబ్బు ఎటెళ్తుంది, మొత్తికీయ క్రీడలో ఓటు చీలకుండా ఎలా ఆడాలనేదే మన ముందున్న లక్ష్యం. ఈ రోజున వైసీపీ వాళ్ళందరూ జనసేనని రానివ్వకుండా జనసేన మద్దతుదారులను బెదిరించేసి నేను ఒకళ్ళ కొమ్ము కాసేస్తున్నానని చెప్తే నేను ప్రజలకు తప్ప ఎవరికి కొమ్ము కాయను. నా వ్యూహం అంతా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా నాకు ఏ అవసరాలు లేవు. నిజంగా నాకు అంత డబ్బు మీద, సంపాదన మీద కూడా నాకు అంత ఆసక్తి లేదు. ఉద్యోగ అవకాశాల కోసం ఎందుకు ఇక్కడి నుంచి యువత వెళ్ళిపోతున్నారు, ఇక్కడి నుంచి ఎందుకు మైగ్రేషన్ జరుగుతూ ఉంది, ఉద్యోగ అవకాశాలు ఎందుకు, పరిశ్రమలు ఇక్కడ లేవు. వీటన్నిటికీ కావాలి అంటే సమర్థవంతులైన సమర్థులైన సమర్థవంతమైన పాలనా